కథ పేరు లేడీ కరుణాకరం. క్యాసో లేడీ కరుణాకరం అనే ఈ కథను 1944లో రాశారు. అది ఆ సంవత్సరం మార్చి ఢంకా పత్రికలో అచ్చయింది. కవి ఆవంస సోమసుందరం గారు క్యాసోకి 1978లో వ్రాసిన ఉత్తరంలో, మీరు మనసు విప్పి మాట్లాడితే నాకు మరికొన్ని ఆలోచనలు రావచ్చేమో అంటూ ఈ కథ, చెప్పకు చెప్పకు కథ ఇతివృత్తాలపై తన సందేహాలను వెలిబుచ్చారు. దానికి సమాధానంగా క్యాసో లేడీ కరుణాకరం అనే ఈ కథలో నేను ఆమె గూర్చి వ్రాసిన నాడు ఆవిడ చెన్నపట్నం వంటి మహానగరాలలో మాత్రమే ఉండేది. ఇప్పుడు లేడీ కరుణాకరం అన్ని ఊళ్ళల్లోనూ ఉంది. ఒకప్పుడు మన చిన్నప్పుడు తెనాలిని తెలుగువారి ప్యారిస్ అనేవారు. కానీ ఇప్పుడు తెలుగు పట్టణాలన్నీ ప్యారిస్ని మించి ఉన్నాయి. లేడీ కరుణాకరాన్ని నేను 30 ఏళ్ల క్రితం చెన్నపట్నంలో కలిసినా, ఇప్పుడు ఆవిడ నన్ను వీధిని కనపడి అన్ని ఊళ్ళల్లోనూ పలకరిస్తున్నది. ఇవాళ ఈ కథను వ్రాయవలసింది. నేను 30 ఏళ్ల క్రితం వ్రాయగలిగాను. నేను పట్టుకొని వ్రాశాను. ధనస్వామ్యంలో నైతిక విలువలు ఈ విధంగా ఉంటాయి. బూర్జువా సమాజంలో డబ్బుకున్న ఆధిక్యతను బట్టి అని అంటూ చెప్పుకొచ్చారు. కథ విందాం. కథ పేరు లేడీ కరుణాకరం. పండుగకి కరుణాకరం అత్తవారి ఊరు వెళ్ళాడు. కూలివాడి నెత్తిమీద పెట్టి నుంచి అత్తవారి వీధిలోకి వచ్చాడు. అతని ముందు నడుస్తున్న కొక్కురాయి కుర్రాళ్ళు అతని అత్తారింటిని చూస్తూ ముదరమాటలు మొదలెట్టారు. మాస్టరు అరుగులకి సిమెంట్ వేయిస్తున్నాడు రోయ్. వాడికే తిరుఫాసు లాంటి కూతురుంది. అది కాపురానికి వెళ్ళే లోపల బంగారపు గోడలు పెట్టిస్తాడు. ఈ రోజుల్లో 4 కూతుర్లను కొనుక్కున్నవాడు అదృష్టం. జగదోద్ధారణ. కరుణాకరం మొహం ఎర్రబడ్డాది. తనని చూసి తన మామ మీద పెళ్ళాం మీద కారు కూతులు ప్రారంభించారు కాబోలు. వాళ్లతో నోరు చేసుకుని ప్రయోజనం లేదు. లేక వాళ్ళ మాటల్లో కించిత్ సత్యం ఉందేమో అనుమానానికి హేతువైంది. కూలివాడు వీధి అరుగు మీద పెట్టి దించబోతున్నాడు. అక్కడ దించకు, కొత్తగచ్చు అంటూ కిటికీలోంచి చూసి తలుపు తీసింది అత్తగారు. రానైనారా? కాకి కావు కావుమంటే ఇవాళ వస్తావనే అనుకుంటున్నాము. సావిట్లో కూర్చో, మామగారు వచ్చే వేళయింది అని అల్లుణ్ణి పలకరించి ఇంట్లోకి వెళ్ళి, హెమరోయ్ పిల్లలు బావచ్చాడు అని పెరట్లో ఆడుకుంటున్న పిల్లల్ని కేకవేసింది. మరదులు మరదళ్ళు సొలగకి సొలగ ఏం బావా అంటూ వచ్చిపడ్డారు. వాళ్ళకి బావ రావడం పండుగ. హాస్యాలకి సంతోషాలకి కొత్త రకం ప్రేమకి బావ ఆదరవు. అత్తగారు లొడలొడా ప్రశ్నలు వేసి, వస్తాను, మళ్ళా అన్నం చిమిడిపోతుంది అని లోపలికి వెళ్ళి తిరిగి సావిట్లోకి వచ్చి అల్లుడితో ముచ్చటిస్తూ చంటి పిల్లల కళ్ళకలక, తనకి నడుంపీకు, ఈ మధ్య పడ్డ వడగల్లవాన, దూడపాక కూలిపోవడం, అతని పెళ్ళం పూతికి పుల్లైనా ఇంట్లో పని చేయకపోవడం మొదలైన భవట్టాలన్నీ అల్లుడితో చెప్పడము, వంట పూర్తి చేయటము ఒక్కసారి చేసింది. కరుణాకరానికి భార్యా సందర్శనం కలుగలేదు. కానీ పెరటి వరండాలోంచి గాజులు గొల్లు గొల్లు వినపడుతూ ఉండడాన్ని అతని ఒళ్ళు గగురుపడుస్తూ వచ్చింది. ఇంతలో సుందరి అనే కేక పెరట్లోంచి వినవచ్చింది. అది అతని పెళ్ళాం గొంతుకే. పెద్ద మరదలు సుందరి పెరట్లోకి వెళ్ళి కప్పుతో కాఫీ తెచ్చి బావకిచ్చింది. మామగారు వచ్చారు. అల్లుణ్ణి ఎంతో అభిమానంతో చేరదీసుకున్నారు. కరుణాకరం చిన్నపట్నంలో ఎఫ్ఏ చదువుతున్నాడు. మామగారు నెల నెల 30 రూపాయలు పంపుతున్నాడు. మరుదులు మరదళ్ళ అభిమానం, మామగారి మంచి, అత్తగారి అవస్థ, పెళ్ళాం కాచి పంపిన కాఫీ, పెళ్ళాం మీద కలిగిన అనుమానానికి అవకాశం ఇచ్చాయి కావు. రాత్రి భోజనం కాగానే బడలిక చేత పడుకున్నాడు. కానీ నిద్ర తిన్నగా పట్టలేదు. పక్కింటి వాళ్ళ గడియారం 1 గంట కొట్టింది. 11:30 అయిందో 12:30 అయిందో వీధి తలుపు తట్టినట్టు అయింది. ఇవాళ వద్దని కబురు పంపలేదు అని మామగారు పెళ్ళాంతో మెల్లగా అన్నాడు. వెళ్ళేవాళ్ళు లేకపోయారు అని అత్తగారు చెప్పింది. మెల్లిగా ఊపిరితో చెప్పుకున్న కీచురాళ్ళ అరుపులోంచి స్పష్టంగా కరుణాకరం విన్నాడు. మామగారు వీధి తలుపు తీశాడు. కరుణాకరం తలుపు కన్నంలో కళ్ళు పెట్టి చూశాడు.
అత్తగారు మంచం మీద కూర్చుంది. పెళ్ళాం కళ్ళు నిలుపుకుంటూ పక్క గదిలోకి వెళ్తున్నాడు. దాని వెనకే సరసుడు వెళ్తున్నాడు. సరసుడు సరసుడులాగే ఉన్నాడు. ఆడైనా కరుణాకరం ఎరగనివాడు కాడు. పక్క వీధినున్న నాయుడు కరుణాకరం వీరావేశంతో తలుపు తీయబోయాడు. తలుపు అవతల గొళ్ళెం పెట్టి ఉంది. తలుపు చితకతన్నాడు. ఆఖరికి మామగారు తలుపు తీశాడు. పెళ్ళాం పక్కలో పడుకుని నిద్ర నటిస్తున్నా. నీ పెద్ద మరదలకు గొళ్ళెం పెట్టింది, విధవాస్యాలు ఇదేని అన్నాది అత్తగారు. అవును, నేను అడుగుదును. ఏడి ఆ విధవ అన్నాడు కరుణాకరం. ఎవడు? నాయుడులండి ఇక్కడకు. అత్తమామలు కాంతిపోయారు. ఇక్కడెవరూ లేరే, కలొచ్చింది కాబోలు అన్నాడు అత్తగారు. నాడు కూనీలు చేద్దామని తలుపు కొట్టాడు. యువతలకి రాగానే కూలిపోయాడు. వాళ్ళనేమి చేయడానికి తోచక గదిలో పెట్టి తీసి బయలుదేరాడు. ఎక్కడికి నాయనా ప్రయాణం అంది అత్తగారు. మీ కూతుర్ని నాకు పెళ్లి చేశారు, నాయుడితో పునఃసంధానం చేశారు, ఇక చౌదరితో కాపురానికి పంపండి అని వెళ్ళిపోతున్నాడు. మామగారు అడ్డుపడ్డారు. మా మాట విని తరువాతను, నిజమే తప్పు పనే చేశాము. నిన్ను మభ్యపెట్టైనా నీ యోగక్షేమం ఆలోచించే చేశాము. నీ చదువుకి డబ్బు పంపుతున్నాను. పిల్లలవాణ్ణి ఎక్కడి నుంచి తేగలను? నువ్వు చదువుకొని పెద్దవాడివై మా అందరికీ ఆదరవు అవుతావనే చేశాం. పిల్ల అమాయకురాలు, దాని గొంతు కొయ్యకు. మమ్మల్ని ఎంతైనా అనుపడతాం. కల్తీ విధవల్లారా, ఈ ఏడు సిమెంట్ ఖర్చు చేయించారు, వచ్చే ఏడు రెండస్తుల మేడ కట్టించుకోండి. వదులు అని మామని దుళ్ళగొట్టేశాడు. నా కొంప కూల్చేశారర్రోయ్, నాకు ఉపకారం అన్నారర్రోయ్, నా చేత్తో నా పీక కోసేశారయ్యోయ్ అంటూ శారద శోకాలు తీస్తూ వచ్చి కరుణాకరం కాళ్ల మీద పడ్డాది. ఏడుస్తూ శారద నిర్దోషిలా కనపడ్డాది. తుమ్మెదల్లాంటి దాని కళ్ళు నీళ్లతో నిండి ఏడుస్తూ ఉంటే తట్టుకోలేకపోయాడు. సరే పదా, ఇక్కడి నుంచి నేను దూసుకుపోతాను అన్నాడు. పదండి అన్నది. దాని రెక్క పెట్టుకుని వీధిలోకి తీసుకెళ్లాడు. తెల్లారితే పండగ, నలుగురిలో పడిపోతాం, రేపుండి అలాగే వెళ్ళండి అన్నాడు అత్తగారు. నలుగురిలో కాదు, 40 మందిలో పడండి అని పెళ్ళాన్ని తీసుకొని పోయాడు. మామకి ఎక్కురు మనలేడు. శారద కట్టు గుడ్డతో మూడి వెంట వెళ్ళిపోయింది. చదువు మానేసి కరుణాకరం చిన్నపట్నంలో గుమస్తాగా కుదురుకున్నాడు. రవ్వా రొస్తూ లేకుండా ఎంతో హాయిగా సుఖంగా కాపురం చేస్తున్నాడు. 6-7 మాసాలైంది. కరుణాకరానికి ఒకనాడు వాళ్ళ వీధిలోంచి పోతూ నాయుడు కనపడ్డాడు. అనుమానం కలిగింది. మన్నాడు ఆఫీస్కి వెళ్ళక తప్పింది కాదు. కానీ 3 గంటలకి తెలుపు చేసుకుని వీధిలోకి వెళ్ళి మాటు వేశాడు. వాళ్ళింట్లోంచి 4 గంటలకల్లా నాయుడు వెళ్ళిపోతున్నాడు. గుండె లటుక్కుమంది. ఇంట్లోకి వెళ్ళాడు. పెళ్ళాం మంచం మీద కళ్ళు మూసుకొని పరిమళిస్తూ పడుకున్నది. దాని గుండెల మించి కిందకి వేళ్లాడుతూ పడి ఉంది 3 మూళ్ళ జడ. ఏ పురుషుణ్ణైనా ఊరిపోయడానికి అది చాలు. కరుణాకరం చెడి కావడంతోనే కళ్ళు విప్పింది. చెంపకి చేరడేసు కళ్ళు నిండుగా మొగుడిని చూసి చటాలున లేచి మొగుడి మీద వాలిపోయింది. సానిపాపవి, ఎన్ని లబ్ధులైనా చేస్తా, దూరంగా పో, డౌల్ బాజీ ముండా అని దాన్ని వదిలించుకున్నాడు. ఎందుకు అలా మండిపడతారు అంది. మళ్ళీ వ్యవహారం ఎన్నాళ్ళై? ఏ వ్యవహారం? గుడిసెటి దానా, నాయుడు రావడం లేదు. మీరు చూశారా? చూశాను గనుకనే. చూడడం మీరు తప్పు. నువ్వు తిరగడం తప్ప, నేను చూడడం తప్ప. అమ్మా, ఇహ నోరు తిన్నగా రాని. రోజు వస్తున్నాడు నా కోసం మెడ్రాసు. నా వెనకే వచ్చాడు, సందేహం తీరిపోయింది. ఇంతకీ మీకేం ద్రోహం చేశాను? మరెవరికి ద్రోహం? నాయుడు డబ్బు పెట్టి చదువుకున్నావు, అందుకే ఈ విధ ఉద్యోగమైనా చేస్తున్నావు. అతడన్నమే తిని అతని బట్టే కొడుతున్నావు. నేనేం ద్రోహం చేశాను నీకు? వాణ్ణి దోచి నీకు పెడుతున్నాను. పుస్తె ముడివేసిన మోడీవి కదా అని. నాకే ద్రోహ బుద్ధి ఉంటే వాడితో లేచిపోను. నన్ను కనకప్పు సింహాసనం మీద కూర్చోబెడతాడే. పేరు ప్రతిష్ట లేకుండా వ్యధ ఉద్యోగం చేస్తున్నావు, నీకు చెబుదామనే అనుకున్నాను, నువ్వే వెళ్తి పడ్డావు అని ఉపన్యాసమిచ్చి లోపలికెళ్ళి తన చందుకు పెట్టి తీసుకొచ్చి పుస్తెల్లో తాళం తీసి సొరుగోరుగు తీసి చూపించింది. అందులో ఉన్నాయి విరజిమ్మి లెక్కలేనన్ని 10 రూపాయల నోట్లు, కట్టలి కట్టలు. చందుకు తలుపు మీద అద్దంలో ప్రతిబింబిస్తూ 2 రెట్లుగా కనపడుతున్నాయి. వచ్చినప్పుడల్లా 2-3 నోట్లు ఇస్తున్నాడు. కక్కుర్చి పడ్డా కడుపు నిండుతున్నది. చెడ్డదాన్ని ఇదివరకే చెడ్డాను, అప్పుడు పనికొచ్చిన దాన్ని ఇప్పుడు పనికొస్తాను అన్నాడు. నీ మొహం చూడకూడదు, వెళ్ళ అవతలికి అన్నాడు. ఓహో, మహాజోరుగా ఉందే, నువ్వే వెళ్ళ అవతలికి. ఏమిటో అనుకుంటున్నావు? నా వల్ల నువ్వు వీపాటి వాడివైనా అయ్యావు. నువ్వే ఇంట్లోంచి నడు, నువ్వే నాకు పెట్టి పోషించక్కర్లేదు అన్నది. ఆ మాటతో అతనికి చలిజ్వరంలా కుదుపు పట్టుకుంది. ఏమిటి చేయడం?
అది చెప్పినట్టు ఒప్పుకోవడమా, లేక సిద్ధాన్నాన్ని అందమైన పెళ్ళాన్ని వదిలి వెళ్ళిపోవడమా? జరిగింది జరిగింది, ఇక నేను తిన్నగా ఉంటావా? పిచ్చి పిచ్చి పిచ్చి, అతని బొగ్గును పట్టుకుని సాగదీసింది. చాలు శృంగార చేష్టలు, ఇది చూసే మోసపోయాను. ఏం కుంభ మునిగిపోయింది? విధవ చేదస్తాలు పెట్టుకోకండి, అంత డబ్బు పెడుతున్న వాడిని ఎలాగ పోమంటావు? ఈ చేస్తున్న విధవ ఉద్యోగం మానేయండి. ఎంతవరకు చదవాలంటే అంతవరకు చదవండి, అప్పుడు మనకు ఏ లోటు ఉండదు అని సలహా ఇచ్చి చందుగులో నోట్లు చేతితో చేతుడు పిసికి పట్టుకుని ఇందండి. అతనికి ఏం పాల్పోలేదు. జన్మలో 4-10 రూపాయల నోట్లు ఒక్కసారి పట్టుకుని ఎరగడవు. నోట్లు కళ్ళు మణిగిపోతూ చందుకు నిండా ఉన్నాయి. అతని కళ్ళమ్మడ నీళ్లు కారాయి. అప్రయత్నంగా అతనికి ఏడుపు వచ్చింది. ఛా, ఏమిటండి అది? డబ్బు లేని వాళ్ళు గవ్వకి మారుతారా? ఇందండి ఈ డబ్బంతా మీదే. డబ్బేనా, నేను మీదాన్నే. కోపం పోయిందా? కాలేజీలో చేరండి, ఉద్యోగం మానేయండి అని సముదాయించింది, సమాధానపరిచింది. కరుణాకరం తెలివైనవాడు, లేనిపోని గొడవలకి పోక చెవికి తాడు కట్టుకుని చదవడం ప్రారంభించాడు. విశ్వవిద్యాలయానికి మొదటి తరగతి వాళ్లలో మొదటివాడుగా ఎంఏలో ఉత్తీర్ణుడయ్యాడు. ఆర్థిక శాస్త్రం అతని ప్రత్యేక కృషి. వేసవగానే బ్యాంకులో ఉన్నతోద్యోగం వచ్చింది. శారద పిల్లల తల్లి అవుతూ చిన్నపట్నం మీదకి విజృంభించింది. దాని శ్రీకృష్ణదేవరాయల వారి విజయయాత్ర, రవ్వల ఆభరణాలు, చీనీ చీనాంబరాలు, పళ్ళరసాలు, మత్తు పానీయాలు, పట్టు పాన్పులు అనుభవానికి వచ్చాయి. కనకాభిషేకం చేస్తూ ఆమె తనువులత సౌష్ఠవాన్ని సహస్రనామార్చన చేస్తూ విటకోటి సీమ కుక్కల్లాగా చేరవచ్చారు. కరుణాకరం బుద్ధి ఉసాగ్రమైనదే. కొద్ది కాలానికే విదేశీ బ్యాంకులో ఇంకా ఉన్నతోద్యోగి అయిపోయాడు. శారద సంతోషానికి మేరలేదు. మొగుడిని తీసుకెళ్లి ఫోర్డు కారు కొని బహుమానం చేసింది. ఇంకేం కావాలి కరుణాకరానికి? బడిపిల్లల పోటీల్లో శారద అధ్యక్షత వహించి పిల్లకాయలకి పుస్తకాలు పంచిపెట్టింది. మిసెస్ కరుణాకరం అని ఆమె ఫోటో పేపర్లో అచ్చుపడ్డాది. ఇంకేం కావాలి? పిల్లలంతా కరుణాకరం మీదకి నాన్న నాన్న అంటూ ఎగబడతారు. వాళ్ళందరికీ తానెక్కడి నాన్న, పెద్దవాడు నాయుడు కొడుకు, రెండో ఆడపిల్ల లాయర్ పోలిక, తరువాత జయంతుడు శారద ప్రతిబింబం, 4 పిల్లల్ని పరాయి దేవతలెక్కన్న కుంతీదేవి ప్రతిపతే అన్నారు. భర్త అనుమతిస్తే తప్పు లేదన్నారు ధర్మశాస్త్రజ్ఞులు. ఎవరి అనుమతి లేకుండా టెస్టు కేసు కింద కర్ణుణ్ణి కని దరిదాపు భ్రూణహత్య చేయబోయింది కుంతీ కన్య. కుంతి ప్రతివ్రత అయితే శారదా ప్రతివ్రతే. ధర్మజాదులని పాండవులు అన్నారు. వాళ్ళు పాండవనందులైతే వీళ్ళు కరుణాకర సంతానమే. పిల్లలు లేని వాళ్ళు పరాయి పిల్లలని తెచ్చి పెంచుకుంటారు. కరుణాకరం సమాధాన పడ్డాడు. అనేక విషయాల్లో సమాధాన పడుతూ ఉంటేనే జీవితం ఎవరికైనా గడుస్తుంది. పెళ్ళాం కనిపెట్టిన పిల్లలను కరుణాకరం పెంచుకుంటూ తన వాళ్ళని చేసుకున్నాడు. ఆఫీస్ నుంచి ఫోర్డు కారులో ఇంటికి రాగానే పిల్లలు మీదకొచ్చారు. కరుణాకరం పెళ్ళాం దగ్గరికి వెళ్ళాడు. నీ వల్ల ఇంత వాణ్ణయ్యాను. నువ్వు శారదవి, విద్యాదానం చేశావు. శారద 1000 మందిని వరిస్తుంది, దానికి దోషం లేదు. అడ్డుపెట్టినా బ్రహ్మదేవుడికి చల్లదు అని భార్యాస్తవం ప్రారంభించాడు. ఏమిటి సంగతి అన్నాడు శారద. నీకు తీరికుందా? ఎందుకు? నీ విలాసాలన్నీ అయిన తరువాత వాణ్ణి, చిన్న విషయం అని చేతికి కవర్ అందించాడు. అతనికి ప్రైవేటుగా ఇంటిమేషన్ వచ్చింది. సాయంకాలం పేపర్లో ఎలాగా వచ్చేస్తుంది. మన్నాటికి దేశం అన్ని మూలలా వార్త పాకిపోతుంది. శారద చదివి ఉద్రేకం పట్టలేకపోయింది. సరే బిరుదమే, నైట్ హుడ్డే, ఇన్నాళ్ళకి నా జన్మ సాఫల్యం అయింది. నేను నైటుగారి సతీమణిని. రేపటి నుంచి నేను గవర్నర్ సతితో ఇందులోకి వెళ్తాను. ఐఆమ్ రెడీ కరుణాకరం, ఏమంటారు అన్నాడు. ఎస్ మై డార్లింగ్ అన్నాడు కరుణాకరం. శారద మహాపతివ్రత. ఇది లేడీ కరుణాకరం అనే కథ. ఈ కథ 1945 మార్చి నెలలో ఢంకా అనే పత్రికలో తొలిసారిగా అచ్చయింది. ధన్యవాదాలు.